పుట్టపర్తి వాసులకి, భగవాన్ శ్రీ సాయిబాబా భక్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. భగవాన్ సాయిబాబాని ఆయన సజీవంగా నేను ఆయన చూడలేకపోయినప్పటికీ, ఆయన దర్శన భాగ్యం కలగపోయినప్పటికీ ఈ విధంగా పుట్టపర్తికి వచ్చే అవకాశం కలిగింది. అలా ప్రతి ఒక్కరికి ఈ అనంతపురం జిల్లా కరువు సమస్యల మీదుగా, అలాగే పుట్టపర్తి జిల్లా ఎంత వాస్తవికతకి దారి తీస్తుందో, అది ఏమాత్రం సాధ్యపడుతుంది అని అనుకుంటే మటుకు దానికి నేను జనసేన పార్టీ దానికి మద్దతుగా అండగా ఉంటామని నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అనంతపురం కరువుని మనం మాట్లాడాలి అంటే నాకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబాయే స్ఫూర్తి. ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు, సాక్షాత్తు నడిచే దైవం, ఆయనే, ఆయన స్ఫూర్తితోటి ఒక వ్యక్తిగా ప్రారంభమై ఒక వ్యవస్థగా ముందుకెళ్లి కరువు సీమలో, కరువు అనంతపురంలో ఆయన తనదైన వంతుని కృషి చేసి అనేక కార్యక్రమాలు చేశారు. పుట్టపర్తి స్థాయి, అనంతపురం స్థాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశ కీర్తి అంతా విదేశాలకు పాకింది సత్యసాయిబాబా గారి దాసృత బాబా. అలాంటి మహాన్ భావులకి, అలాంటి దైవానికి నేను ఇచ్చే నీరాజనం భగవాన్ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన ఏదైతే ఆకాంక్షించారో అనంతపురంకి, ఏదైతే తెలుగు ప్రజలకు ఆకాంక్షించారో, ఏదైతే ప్రపంచ మానవాళికి ఆకాంక్షించారో, ఆయన చూపించే దారిలోనే జనసేన కూడా, పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో స్ఫూర్తితోటి ముందుకెళ్తామని మీకు తెలియజేసుకుంటూ, ఒక వ్యక్తిగా ప్రారంభమై ఒక వ్యవస్థగా మారిన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా స్ఫూర్తితోటి అనంతపురం కరువు సమస్యని ఆయన భగవాన్ పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతోటి ఇంక ఎప్పటికీ కరువు కాటకాలకు కాదు, అనంతపురం పేరొందాల్సింది. విపరీతమైన విద్య, వైద్యం, మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, ఇవన్నీ భగవాన్ సత్యసాయిబాబా చేసి చూపించారు. దీనిని ప్రతి గ్రామానికి, ప్రతి కరువు మండలానికి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ భగవాన్ పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు అనంతపురం గురించి మరింత తెలుసుకునే అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటూ, మీ అందరూ ఆశీస్సులు ఇవ్వండి. మీరందరూ నిన్ను రాజకీయాల్లోకి రావడానికి అంటే మనందరూ సీఎం నడుస్తుంటే నేను మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలను, మీ మనసులోని ప్రేమ నేను అర్థం చేసుకోగలను. కానీ నిజంగా పని చేయాలి, ప్రజలకు సేవ చేయాలంటే పదవి పరమావిధి కాదు, అది శ్రీ సత్యసాయిబాబా నిరూపించారు.